తెలుగుదేశం పార్టీ 41వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఒంగోలు నగరంలోని 35వ డివిజన్లో ఘనంగా నిర్వహించారు. నందమూరి అభిమాన సంఘం అధ్యక్షుడు, టీఎన్టీయూసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గోగినేని రామారావు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలను అట్టహాసంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. అన్న నందమూరి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ కార్యక్రమంలో మార్కెటింగ్ మాజీ డైరెక్టర్ అబ్బూరి వెంకటేశ్వర్లు, శ్రీనివాసరావు, మారెళ్ల నాగేశ్వరరావు, నార్ని రంగారావు, కామరాజుగడ్డ కుసుమకుమారి, ఎస్ఏటి రాజేష్, బూత్ కన్వీనర్ మల్లిశెట్టి నాగేశ్వరరావు, జి వెంకట్రావు, నాగేశ్వర నాయక్, కాకర్ల అంజయ్య, మాకినేని హరిబాబు, నందమూరి అభిమానులు పాల్గొన్నారు. మార్చి 29 తెలుగుదేశం పార్టీ 41 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులకు, నందమూరి అభిమానులకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అలాగే రాష్ట్రంలో నియంత పాలన అంతమొందించడానికి మొన్నే చూశారు మీరు స్థానిక ఎమ్మెల్సీ ఎన్నికల పట్టభద్రుల ఎన్నికల్లో యువత అంతా తెలుగుదేశం పార్టీకి అండగా ఉంటామన్నట్టు మాకు విజయాన్ని చేకూర్చారు. అలాగే రాబోయే రోజుల్లో జరిగే జనరల్ ఎలక్షన్స్లో ఒంగోలులో దామచల్ల జనార్దన్ గారికి, రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రి చేసే వరకు మేము కృషి చేస్తామని, అలాగే ఇప్పుడు ఎలా సపోర్ట్ చేశారు ఎమ్మెల్సీ ఎన్నికల్లో, అలాగే ప్రజలందరూ కూడా మాకు మా తెలుగుదేశం పార్టీకి ఓట్లేసి గెలిపిస్తారని భావిస్తూ సెలవు తీసుకుంటాం. ఈ రోజున తెలుగుదేశం పార్టీ 41వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా 35వ డివిజన్లో మన తెలుగుదేశం పార్టీ నాయకులందరి ఆధ్వర్యంలో జెండా ఎగురువేసి మన రామారావు గారి చిత్రపటానికి పూలమాల వేసి కేక్ కటింగ్ చేసి సంబరంగా జరుపుకున్నాం. ఇదేంటంటే ఒక పండుగలాగా ప్రతి సంవత్సరం అందరూ జరుపుకుంటారు. ఆ రోజున సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అని చెప్పేసి ఆ రోజున పార్టీ స్థాపించి అందరికీ కూడా అండదండగా ఉంటూ ఈ రోజున మహిళలు సమాజంలో తిరుగుతూ ఉన్నారంటే అన్న నందమూరి తారక రామారావు గారి యొక్క ఘనతేనని చెప్పేసి చెప్పగలుగుతున్నాం. ఎందుకంటే ఆ రోజున ఆంధ్రుల యొక్క ఆత్మాభిమానాన్ని నలుమూలలా చాటి చెప్పిన ఘనత కూడా అన్నదే. ఆ రోజున ఆడవాళ్లకు కూడా ఆస్తిలో హక్కు ఇవ్వాలి, ఉద్యోగాలు కూడా అన్నీ చెయ్యాలి అని చెప్పేసి ఈ రోజున ఆడవాళ్ళని కూడా ఆత్మాభిమానాన్ని కాపాడారు. అదే బాటలో మన మాజీ ముఖ్యమంత్రి వరులైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా డ్వాక్రా సంఘాలని పెట్టి మహిళలకు ఆర్థికంగా అండదండలు ఇచ్చారు. అలాగే మన ఒంగోలు నియోజకవర్గానికి కూడా దామచర్ల జనార్దన్ గారు కూడా తను ప్రజల్లో మమేకమైపోయి ప్రజా సమస్యలే తన సమస్యలుగా ఉంటూ అందుబాటులో ఉంటూ ప్రతిదానికి స్పందించి వెంటనే పోరాటం చేస్తూ ఉన్నారు. రాబోయే 2024లో రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా గెలిపించుకోవాలి. అలాగే ఒంగోలులో మన శాసనసభ్యులైన మాజీ శాసనసభ్యులైనటువంటి దామచర్ల జనార్దన్ గారిని శాసనసభ్యులుగా చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికి ఉందని చెప్పేసి తెలియజేసుకుంటూ జోహార్ ఎన్టీఆర్.